అయితే మీకు జబర్దస్త్ జబర్దస్త్గా హెల్ప్ అయింది. అంతే చాలా సార్, ఈటీవీ మల్లెమాల వాళ్ళిద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉండే ఇది సార్ మా అందరిది. అదే ఎందుకంటే మల్లెమాల వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది సార్. అవునా? అబ్బో చాలా చాలా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ సార్ ఆయన. అవును, ఎవరికి ఎవడైనా వాళ్ళ పేమెంట్ రావాల్సింది వాడు మర్చిపోయినా వీళ్ళు కరెక్ట్ టైంకి వేసేస్తారు సార్. వాడికి చేశాను కదా మర్చిపోయాను అని వాడు అనుకోవడం తప్ప ఈ పేమెంట్స్ కరెక్ట్గా ఈటీవీ నుంచి మల్లెమాల నుంచి పర్ఫెక్ట్గా పడిపోతాయి సార్. ఎవరికి అందులో చేసిన వాడికి మ్యాక్సిమం చిన్న కష్టం తెలియకుండా అలాంటి పేమెంట్లు అలాంటి పేమెంట్ అలాంటి వర్క్ సార్ అలాంటి వర్క్ సార్ వన్స్ అందులో మనం చేసిన తర్వాత ఏదో ఒక షో రన్నింగ్లో ఉంటూ ఉంటుంది సార్. నాకు తెలిసి ఒక గవర్నమెంట్ జాబ్ లాగా సార్, అదే డోకా లేకుండా అంతే సార్. రెగ్యులర్గా మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ అది గవర్నమెంట్ జాబే సార్. ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా ఈ జబర్దస్త్లు గట్ట ప్రారంభం అయ్యాక ఆయన సినిమాలు చేస్తారు అనేసాడు. ఆయనకి ఇది చాలా బాగా చాలా రిలీఫ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది సార్. టెన్షన్ లేదు, టెన్షన్ లేదు. అదిగాక సినిమాకి నాకు తెలిసి ప్లాన్ చేస్తారు సార్ త్వరలోనే. మంచి, ఎందుకంటే అరుంధతి తర్వాత ఇంకా ఆయన ఆయన మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నారు సార్. అవునా? ఓకే ఓకే. అదే ఆయన చేస్తే ఏది చేసినా ప్రతి సినిమా చాలా డీప్గా ఉంటాయి. అన్ని సినిమాలు అంకుశం కానీ, ఆహుతి, తలమురాలు, అరుంధతి, ఈవెన్ అంజీ, అసలు ఏం ఫిల్మ్ అది నిజంగా. లేట్ అవ్వడం వల్ల కొంచెం అది డిస్టర్బ్ అయింది కానీ, బట్ ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్ అంటున్నారు, కుర్రాళ్ళు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. అవును సార్. అలాంటి క్రియేషన్ అప్పట్లోనే వచ్చిందా అన్న ఒక ఇది కూడా. కోడి రామకృష్ణ గారు అసలు మాస్టర్ కదా ఆయన, ఇండియన్ స్పిల్బర్గ్ అంటే ఆయనే అనాలి. అవును సార్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే లేకపోతే ఆ అమ్మూరు ఏంటి అవి అరుంధతి ఆ టైంలో అరుంధతి అప్పుడున్న యంగ్ డైరెక్టర్లకి పోటీగా అరుంధతి లాంటి సినిమా ఆయన పెద్ద హిట్ కదా. చాలా పెద్ద హిట్ సార్, చాలా పెద్ద హిట్. అనుష్కకి లేడీ ఓరియంటెడ్ అంత పెద్ద హిట్ అవ్వడం మామూలు విషయం కాదు సార్. అవును, అందు ఈ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్. అవును సార్. కోడి రామకృష్ణ గారు ఇండస్ట్రీ చాలా మిస్ అయినట్టు సార్. అవును. ఇప్పుడు చిన్న ఒక నీ ప్రయాణం గురించి కనుక నువ్వు ఆలోచించుకుంటే సార్, ఎక్కడో ఎక్కడ మీది ప్రకాశం జిల్లా కదా. అవును సార్. ఆదయ్య. అవును సార్. ఆదయ్య ఆదిగా మారి, ఆది హైపర్ ఆదిగా మారి, హైపర్ ఎలా వచ్చింది నీకు? అదే సార్, మా నాది ఏంటంటే సార్ ఆ స్కిట్స్లో నాది ఫ్రస్ట్రేషన్ టైప్ మూడు ఉండేది సార్ ఎక్కువ. ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే నేను హస్బెండ్లా ఉండి వైఫ్ మీద ఫ్రస్ట్రేట్ అవ్వడం అలాంటి స్కిట్లు ఎక్కువ పడ్డాయి సార్. ఇది హైపర్గా ఉన్నాడని చెప్పి మన డైరెక్టర్లు పెట్టారు సార్. అది హైపర్ అని, హైపర్ అని భలే సెట్ అయింది నీకు. అవును సార్. హైపర్ అది అని. అవును సార్. అదేదో అసలు చూడు, మామూలుగా మన బయాలజీలోని వాటిలో నామినీ క్లేచర్ అంటారు చూడు. అవును సార్. అలాగా మా వాళ్ళందరికీ ఆ పేర్లు వేసే వాళ్ళు. ఈ ప్రాబ్లం ఏంటంటే సార్, ఎన్ని సినిమాలు చేసినా ఈ పేరు మారట్లే. ఈ పేరు మారదు సార్. శకలక శంకర్ అని, ధనాదన్ ధనరాజ్ అని, తర్వాత హైపర్ వండర్స్ అని, తర్వాత మనోడు సుడిగాలి సుధీర్ అని. అంతే సార్. అలాంటివి ఏవో ఉంటుంది సార్, ఒక టైం ఉంటుంది, ఆ టైంకి మారుద్దు సార్. అది వేణు వండర్స్ అని అనేవాళ్ళు సార్. బలగం పడగానే బలగం వేణు అయ్యాడు సార్ ఇప్పుడు. ఎస్. అలాంటి ఏదో ఎక్కడో ఉంటుంది సార్ అలాంటి సబ్జెక్ట్. బలగం అన్నది ఒక ల్యాండ్ మార్క్. అవును సార్. సినిమాని ఒక మలుపు తిప్పింది. అవును కదా. దాన్ని అలా చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న కూడా శ్రవంత్ రవి కిషోర్ గారు మలయాళం సినిమా ఒకటి డబ్ చేసి రిలీజ్ చేశాడు. అలా ఉంటుంది. దేని మీద అది చూసింది సార్, చిన్న టీజర్ చూసింది. అలా ఉంటుందని. సో మీరందరూ కూడా ఇండస్ట్రీలోకి, టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి వాటి రూపురేఖలను మార్చేశారు కంప్లీట్గా. సినిమా ఇండస్ట్రీయే మిమ్మల్ని చూసి క్రేజ్ ఫీల్ అయ్యే రేంజ్ ఆ టీవీ ఇండస్ట్రీకి తెచ్చారు మీరు. అంతకు ముందు లేదు అది. ఏదో టీవీ సీరియల్స్ ఆ విధి గిధి ఏవో నడుస్తుండేవి. అందరు సపోర్ట్ సార్. అంతే సార్. మనము ఏదన్నా సినిమా జబర్దస్త్ పీక్ చేసే టైంలో కూడా ఎవరైనా మన సినిమా వాళ్ళు కనపడితే వాళ్ళు కూడా మీరు చూస్తుంటాం చాలా బాగుంటుందా అని అన్నప్పుడు ఇంకా అది అంతే రకాలుగా బూస్టప్ సార్. మీరు స్టార్డమ్ కదా, ఇంకేంటి దాన్ని స్టార్డమ్ అంటారు. ఇప్పుడు నార్మల్గా మీ ప్రకాశం జిల్లాలో మీ ఊళ్ళో చదువుకుంటూ ఓ పక్కనేమో ఆస్తులు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దీనావస్థలో చూస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర కూర్చుని ఆయన్ని చూసానయ్యా నీ ఇది అని బయటకు వెళ్తే గెస్ట్లుగా వెళ్తే అది తీసుకునే రేంజ్ వచ్చేసి సార్, అసలు ఈ ప్రయాణం చూస్తే నీకేమనిపిస్తుంది? అది నిజంగా చాలా హ్యాపీ సార్. నాకు మన ఆ జర్నీలో నాకు అర్థమైంది సార్. మన పేరెంట్స్ హెల్త్ మన సక్సెస్ మీద డిపెండ్ అయ్యిందని నాకు అర్థమైంది సార్. అది మన పేరెంట్స్ హెల్తీగా ఉండాలంటే మనం సక్సెస్ఫుల్గా ఉండాలి సార్. అది కంపల్సరీ. వాళ్ళు అప్పుడు ఏ వాళ్ళకి చిన్న తలనొప్పి కూడా రాదు సార్. వాళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా సార్ ఇంక వేరే బాధ ఏమీ లేదు సార్.
లేకపోతే వాళ్ళ ఆరోగ్యం మొత్తం పాడేయాలి సార్. మనం ఏదన్నా డిస్టర్బ్ అయి ఉంటే, ఈ సక్సెస్ అవ్వకుండా ఏదైనా మనం డిస్టర్బ్ అయి ఉంటే సార్, ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ అప్సెట్ అయిపోతారు కదా సార్, మొత్తం సిస్టమ్ అంతా పాడైపోతుంది. అవును సార్ నాకు అది, నాకు ఎక్కువ హ్యాపీని ఇచ్చింది అదే సార్. నేను సక్సెస్ అవ్వడం వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యంగా ఉన్నారు, అది నాకు అంతకు మించిన వేరే ఇదే. సక్సెస్ఫుల్గా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం పక్కన పెడితే అసలు ఊళ్ళో కింగ్లు అయిపోయారు కదా అక్కడ సార్. అది ఆటోమేటిక్గా వన్స్ మనం ఏం చేసినా ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ఊరు ఉంది, అది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారు సార్. గుడ్ గుడ్.